వాటికన్ కళా సంపదకు నిలయం. ప్రపంచంలో ఏ భవనంలోనూ లేనంత కళా సంపద ఈ నగరం సొంతం. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కాన్స్టాంటిన్ ది గ్రేట్ క్రిస్టియానిటీని ఒక మతంగా గుర్తించాడు. అంతేకాకుండా కేథలిక్ చర్చికి రాజకీయ అధికారం కట్టబెట్టాడు. దానికి అధికారి పోప్ కాన్స్టాంటిన్ వాటికన్ భవంతిని క్రీస్తు మతస్థులకు నివేశ స్థలంగా ఇచ్చాడు. అయితే అది ఎప్పటికీ వాటికన్లో భాగమే. 1318 వరకు పోప్ నివాసం కూడా అదే. అంతేకాకుండా కాన్స్టాంటిన్ పెద్ద భవంతి అయినటువంటి క్రైస్తవ మందిరాన్ని కూడా నిర్మించాడు. అయితే ఇప్పటి వరకు కాథలిక్ మతస్థులకు మాత్రం అత్యంత ప్రసిద్ధి చెందిన క్రైస్తవ మందిరం కూడా ఇదే. 1377 టైబర్ నది కుడితీరం వరకు వాటికన్ని విస్తరీకరించారు. 1473 సిస్టిన్ మందిరం నిర్మించబడింది. రాఫెల్ నమూనాను స్వీకరించగా 16వ శతాబ్దంలో పోప్ నివాస భవనం నిర్మించబడింది. ఆ రోజుల్లో పోప్ ఎక్కడి నుంచో పాత కళాఖండాలు స్వీకరించి ప్రదర్శించడం ప్రారంభించాడు. కాబట్టి పోప్ను ఈ వాటికన్ కళా నిలయానికి మూలపురుషుడిగా భావిస్తారు. అనేక రకాల కళా సంపద ఈ పవిత్ర మందిరాల్లోకి చేరింది. సిస్టిన్ మందిరం సంద్రో గొటోసెల్లి పియోట్రో పెరిగినో చిత్రాలతో అలంకరించబడింది. 1508 నుండి 1512 వరకు మైకలాంజిలో సృష్టి కథను చిత్రీకరించారు. 1541 ఈ మందిరాల్లోని విగ్రహం మొదటి రోజు పూర్తి చేయబడింది. ప్రస్తుతం వాటికన్ 1000 గదులతో 60,000 వ్రాతపత్రాలతో నిండి ఉంటుంది. ప్రపంచంలో అద్భుత కళా సంపద ఇందులోకి చేర్చబడింది. ఈ అధునాతన సౌందర్యం మధ్యలో పోప్ నివాసం ఏర్పరచుకుని ఈ వాటికన్ నగరాన్ని పాలించాడు. ఈ వాటికన్ నగరం 0.44 కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. సెయింట్ పీటర్ స్క్వేర్ కేంద్రంగా ఉండి 1000 మందికి పైగా నివసిస్తారు. అయితే ఇటలీ తన రాజ్యాంగంలో చార్లీ సార్వభౌమత్వాన్ని పేర్కొంది. దీని రక్షణ బాధ్యత కూడా ఇటలీదే. పత్రాల ముద్రణ, రైల్వే స్టేషన్, రేడియో స్టేషన్ మొదలైనవి ఈ రాజ్యాంగానికి లోబడి నడిచేవి. ఇంత స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యం మధ్య సెయింట్ పీటర్ స్క్వేర్ మరియు చర్చి ఉంటాయి. వీటినే పీటర్ సమాధి వాటికపై నిర్మించారు. 16వ శతాబ్దంలో మొదటి జూలియస్ పాల్ క్రిస్టియన్ స్థలంపై ఒక పెద్ద భవంతి నిర్మించాడు. 15,000 చదరపు మీటర్లు ఉండే సెయింట్ పీటర్ స్క్వేర్లో 60,000 మంది పట్టేందుకు వీలుగా నిర్మించాడు. దీన్ని నిర్మించడానికి 120 ఏళ్ళు పట్టింది. ఇది పూర్తయ్యేలోపు ప్రపంచ ప్రసిద్ధి శిల్పి మైకలాంజిలో 132 మీటర్ల గోపురం నమూనాను రూపొందించాడు. ఇది ప్రపంచ అద్భుత నిర్మాణాలలో లెక్కించదగినది అయ్యింది. ఆ కాలపు మహాకళాకారుల్లో ప్రసిద్ధుడైన బెర్నినో చర్చ్ ఆవరణలో ఎన్నో స్తంభాలపై ఎందరో మత ప్రచారకుల విగ్రహాలు నిలబెట్టాడు. అంతేకాకుండా పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా కిరీటధారణ చేసిన విగ్రహం కూడా నిర్మించబడింది. ఈ వాటికన్ నగరంలోనే కాక రోమ్ నగరంలో కూడా ఎన్నో భవనాలు, 3 ప్రార్థనా మందిరాలు మరియు అల్బేనియన్ పర్వతంపై పోప్ యొక్క వేసవి విశ్రాంతి భవనం కూడా ఉంటాయి.